ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్థలం మూలమట్టం ఏ విధంగా చూడాలి, అదేవిధంగా తూర్పు 90 డిగ్రీలు, మూలమట్టం 90 డిగ్రీలు, రెండు ఒకటేనా అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా. సాయినాథ్, మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మూలమట్టం ఏ విధంగా చూడాలి. జనరల్గా మనకి మూలమట్టానికి సంబంధించి ఒక ఫార్ములా ఉంటుంది, బేసిక్ ఫార్ములా. చిన్నప్పుడు మనం అందరం కూడా చదువుకునే ఉంటాం, పైథాగరస్ థీరం లేదంటే పైథాగరస్ సిద్ధాంతం అని చెప్పేసి ఒక సూత్రం అనేది నేర్చుకుని ఉంటాము. ఏదైనా సరే ఒక కోణం కనుక్కోవాలి అని అంటే రెండు గోడల అంటే రెండు భుజాల మధ్య ఉన్నటువంటి కోణం కనుక్కోవాలి అని అంటే పైథాగరస్ థీరాన్ని మనం యూజ్ చేసేవాళ్ళం. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ థీరంకి సంబంధించినటువంటి బేసిక్ ఫార్ములా. ఈ బేసిక్ ఫార్ములానే మనకి మూలమట్టానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఏదైనా సరే ఒక స్థలానికి సంబంధించి ఒక మూలమట్టం మనం చెక్ చేయాలి అనుకుంటే, ఇది ఒక స్థలం అని అనుకుందాం. ఫర్ సపోజ్ ఇది ఒక స్థలం. ఈ స్థలంలో ఏం చేస్తామనంటే ఒకవైపు 3 అడుగులు, ఇంకొక వైపు 4 అడుగులు. ఇక్కడ వచ్చేసి మనం స్థలంలో దారాలను కట్టుకోవడం జరుగుతుంది. ఈ బ్లాక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు దారాలుగా ఎజ్యూమ్ చేసుకోండి. చేసుకుంటే ఆ దారానికి సంబంధించి ఒకవైపు భుజానికి 3 అడుగులు, ఇంకొక వైపు భుజానికి 4 అడుగులు మనం పెట్టినప్పుడు మార్కింగ్ చేసుకొని లేదంటే ఇంకొక థ్రెడ్ కట్టుకుంటాం. ఆ థ్రెడ్ కట్టుకున్నప్పుడు మధ్యలో ఈ 3 అడుగులు, ఇక్కడ మనం పాయింట్అవుట్ చేసినటువంటి 3 అడుగులు, ఇక్కడ పాయింట్అవుట్ చేసినటువంటి 4 అడుగులతో ఈ మధ్యలో ఉన్నటువంటి డైమెన్షన్ ఏదైతే ఉందో ఇది 5 అడుగులు రావాలి. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసిన అదే వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఏ అనేటువంటి భుజం 3 అడుగులు, బి అనేటువంటి భుజం 4 అడుగులు అయినప్పుడు ఏ స్క్వేరు బి స్క్వేరు అంటే 3² + 4² 9 + 16 ఇవి రూట్లో ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే √25 అంటే C5 రావాలి. ఇక్కడ C 5 డిగ్రీస్ 5 ఫీట్ వచ్చినప్పుడే ఇక్కడ మనకి లంబకోణం అనేది ఉన్నట్టు, ఈ నైరుతి మూల 90 డిగ్రీలు ఉన్నట్లు. ఏదైనా సరే ఒక స్క్వేర్కి కావచ్చు, రెక్టాంగిల్కి కావచ్చు, అది స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ అనిపించుకోవాలి అని అంటే 4 వైపులా కూడా 4 మూలల్లో కూడా 90 డిగ్రీలు ఉంటేనే అది స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ మనకి ఈ విధమైనటువంటి ఫార్ములాని మనం ఫాలో చేస్తూ 3 అడుగులు 4 అడుగులు మధ్యలో 5 అడుగులు వచ్చే విధంగా దారాలను సరి చేసుకుంటామో అప్పుడు మనకి మధ్యలో మనకి 90 డిగ్రీలు వచ్చినట్టు. ఈ 90 డిగ్రీలు వచ్చేస్తే నైరుతి మూలమట్టం మనకు వచ్చేసినట్టే. వచ్చేసిన తర్వాత సైట్కి సంబంధించి ఇంకా డైమెన్షన్స్ కరెక్ట్గా మనం సెట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు దీనికి సంబంధించి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇంకొద్దిగా పెద్ద పెద్ద మూలమట్టాలు కూడా వాడుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పింది ఒక చిన్న బేసిక్ మూలమట్టం. ఒక స్థలానికి సంబంధించి ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా మీరు వాడుకోవాలి అని అంటే ఈ పైథాగరస్ థియరీ ఏదైతే ఉందో, ఈ ఫార్ములా ఏదైతే ఉందో, ఈ ఫార్ములాని మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఒక బేసిక్ ఫండమెంటల్ మొద్దు గుర్తుగా మీరు గుర్తుంచుకోవాలి అనుకుంటే 3, 4, 5 అంటే ఒకవైపు భుజం 3 అడుగులు, ఒకవైపు భుజం 4 అడుగులు మనం పాయింట్ పెట్టుకుంటే మధ్యలో 5 అడుగులు వస్తే అది లంబకోణం ఉన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి, అది మూలమట్టానికి ఉన్నట్లు. ఒకవేళ ఇంకా మీరు ఎక్కువ చెక్ చేసుకోవాలి అంటే మీరు ఈ బేసిక్ ఫార్ములా ఇంటూ 2 కానీ ఇంటూ 3 కానీ ఇంటూ 4 కానీ ఇంటూ 5 కానీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటూ 2 చేసినప్పుడు 6, 8, 10 వచ్చింది. అంటే ఒకవైపు భుజం మనం 6 అడుగులు, ఇంకొక వైపు భుజం 8 అడుగులు మార్కింగ్ పెట్టుకుంటే మధ్యలో రెండు పాయింట్లకి మధ్యలో లంబకోణానికి సంబంధించినటువంటి కొలత 10 అడుగులు రావాలి. ఈ 10 అడుగులు వచ్చినప్పుడే ఈ రెండు భుజాలకు మధ్యలో ఉన్నటువంటి కోణం అనేది 90 డిగ్రీలు వచ్చినట్లు. అలాగా మీరు ఈ బేసిక్ ఫార్ములా ఇంటూ ఎంతైనా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఉన్నటువంటి స్థలాన్ని బట్టి. తర్వాత చాలామంది అడిగేటువంటి విషయం ఏంటి అని అంటే ఈ మూలమట్టం 90 డిగ్రీలు ఏదైతే ఉందో ఈ మూలమట్టం 90 డిగ్రీలు తూర్పు 90 డిగ్రీలు రెండు ఒకటే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎవరన్నా నాకు ఫోన్ చేసినటువంటి సందర్భంలో కావచ్చు, ఇతరితర న్యూ ప్లాన్స్కి మనల్ని సజెషన్స్ అడిగినటువంటి సందర్భంలో కావచ్చు, నేను వాళ్ళని స్థలం ఎన్ని డిగ్రీలు ఉంది అని అడిగితే సార్ నేను మా మహేశ్వరిని పిలిపించామండి, స్థలం సరిగ్గా లేకపోతే 90 డిగ్రీలకి తిప్పి కట్టామని చెప్పేసి చెప్తారు. అది దిక్కులకి 90 డిగ్రీలు అంటే ఏమో సార్ మాకు తెలియదు, మా మేస్త్రి మాత్రం 90 డిగ్రీలకు పెట్టామని చెప్పేసి చెప్పారండి, మూలమట్టానికి పెట్టామని చెప్పేసి చెప్పారండి అని అంటారు.
ఆ స్థలాలు ఏ విధంగా ఉంటాయి అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ స్థలానికి సంబంధించి ఓపెన్ సైట్లో మనం ఈ విధంగా చెక్ చేస్తాము. నైరుతి మూలలో, వాయు మూలలో, ఆగ్నేయ మూలలో, ఈశాన్య మూలలో నాలుగు వైపులా కూడా మనం గుంజలు, చిన్న చిన్న గుంజలు పెట్టేసుకుంటుంటాం. పెట్టేసుకొని ఈ విధంగా చేస్తాము. ఇంకొకసారి నేను దాదాపు అవకాశం ఉంటే కొత్త ప్లానింగ్కి వెళ్ళినప్పుడు ఆన్ సైట్లో మూలమట్టం చెక్ చేసేటువంటి విధానానికి సంబంధించి ఒక కంప్లీట్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రీవియస్ వీడియోలో కూడా కొన్ని వీడియోల్లో నేను మూలమట్టం చేస్తున్నటువంటి వీడియోలకు కూడా మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉండింది. కాకపోతే కంప్లీట్గా బేసిక్గా అది పూర్తిగా మూలమట్టానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వీడియో నేను ఆన్ సైట్ ఏం చేయలేదు. కాబట్టి ఈసారి నేను మీకు అట్లాంటి వీడియో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే, సార్ మా స్థలము క్రాసులు ఉందండి, సరిగ్గా లేదు, స్థలం చిత్రంగా కానీ దీర్ఘచతురస్రంగా కానీ లేదండి, రాంబాస్ లాగానో లేకపోతే విషం బాగు లాగానో ఎట్లాగనో ఉందండి. అందుకని చెప్పేసి మా మేస్త్రి ఏం చేశారంటే స్థలాన్ని 90 డిగ్రీలకి కట్టారండి, స్థలాన్ని బేస్ మట్టం ఏదైతే ఉందో అది 90 డిగ్రీలకి కట్టారండి చెప్పేసి చెప్తారు. వాళ్ళు జనరల్గా చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, స్థలం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జనరల్గా మనకి చిత్రానికి ఎటువైపు అయినా సరే నాలుగు వైపులో 90 డిగ్రీలు ఉండాలి కార్నర్లో, కానీ ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే 92 డిగ్రీలు 98 డిగ్రీలు ఉంది. ఇంకా ఇటువైపు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా ఎక్కువ డిగ్రీస్ వేరియేషన్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి నాలుగు వైపులా కూడా ఒకటి కూడా సరిగ్గా యాంగిల్ లేనటువంటి స్థలం, కరెక్ట్గా లేనటువంటి స్థలం. ఈ స్థలాన్ని మనము అన్ని వైపులా కూడా 90 డిగ్రీలు వచ్చే విధంగా ఒకటి ఈ విధంగా లేదంటే ఇంకొక విధంగా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రకమైనటువంటి స్థలము. ఈ స్థలాన్ని కూడా మనం ఈ రెండు రకాలుగా స్థలాన్ని కట్ చేసుకోవచ్చు. ఈ మనకి హ్యాచింగ్లో ఉన్నటువంటి, గ్రిడ్డింగ్లో ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో ఇది పెంపు స్థలము. ఇది రెండు వైపులా పెంపు పోవచ్చు, మూడు వైపులా పెంపు పోవచ్చు, కొంతమందికి నాలుగు వైపు కూడా పెంపు ఉండడానికి అవకాశం ఉంటుంది, క్రాసులు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇది మనం ఏ విధంగా కట్ చేయాలంటే ఒక స్థలానికి సంబంధించి ఉన్నటువంటి రోడ్డు ఫేసింగ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు ఫేసింగ్ని ఉద్దేశించుకొని, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళ యొక్క బేస్ తీసుకొని, వాటికి సంబంధించినటువంటి పారు తీసుకొని, వీటన్నింటినీ బేస్ చేసుకొని ఒక స్థలాన్ని ఎన్ని రకాలుగా సరే మనం కటింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా కట్ చేయొచ్చు, రెండు రకాలుగా కట్ చేశాను నేను ఈ స్థలాన్ని. ఈ స్థలాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రెండు రకాలుగా కట్ చేశాను. అయితే రోడ్డు ఫేసింగ్కి వచ్చే విధంగా అట్ ద సేమ్ టైం స్థలం ఎక్కువ కటింగ్ పోకుండా ఎక్కువ ఎస్ఎఫ్టీ మనకి యూజ్ అయ్యేలాగా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్థలంలో వచ్చేసరికి ఎక్కువ ఎస్ఎఫ్టీ యూటిలైజ్ అవుతుంది, తక్కువ కటింగ్ అనేది వెళ్ళడం జరిగింది. ఈ స్థలంలో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి రెక్టాంగిల్లో వచ్చింది కానీ ఎక్కువ స్థలం అనేది కటింగ్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ స్థలం మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి ఇక్కడ ఎక్కువ ఉండింది. ఈ ఫ్లాట్కి కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎస్ఎఫ్టీ తక్కువ ఉండడం జరిగింది. ఇక్కడతో పోల్చుకుంటే ఇక్కడ కటింగ్ ఎక్కువ పోవడం జరిగింది. కాబట్టి వీటన్నిటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని దాదాపుగా కూడా ఏదైనా సరే ఒక స్థలానికి సంబంధించి మూలమట్టాన్ని ఏర్పాటు చేసుకొని, స్థలం ఎస్ఎఫ్టీ తగ్గకుండా రోడ్డుకి, అదేవిధంగా నైసర్గిక వాస్తుకి సంబంధించి దోషాలు లేకుండా వాటిని మూలమట్టానికి సరి చేసుకోవాలి. మూలమట్టం బేసిక్ సూత్రం మీకు ఐడియా ఉంది కాబట్టి మీ స్థలం యొక్క లేదంటే మీ ఇంటి ఆల్రెడీ కట్టినటువంటి గోడలు మూలమట్టానికి ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా సేమ్ ఇదే విధంగా మీరు ఫాలో అవ్వచ్చు. ఇదే విధంగా మీరు మీ యొక్క ఇంటి గోడలు మూలమట్టానికి ఉన్నాయో లేదు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మన వీక్షకులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే, మూలమట్టం 90 డిగ్రీలు, అదేవిధంగా స్థలం యొక్క 90 డిగ్రీలు లేదంటే ఏరియా 90 డిగ్రీలు, దిక్కుకు సంబంధించినటువంటి 90 డిగ్రీలు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి సరిపోవు. మూలమట్టం 90 డిగ్రీలు వేరు, దిక్కు 90 డిగ్రీలు వేరు, కొన్ని సందర్భాల్లో స్థలానికి సంబంధించిన డిగ్రీలు కూడా ఉంటాయి, అవి వేరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.